మీకందరికీ షలోమ్ అండి. మేమైతే ఈస్టర్ సెలబ్రేషన్ చేసుకున్నాము, అది ఎలా జరిగిందో అని చెప్పేసి ఓ షార్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మార్నింగ్ వచ్చేసి 5:30 వచ్చాము. మనం గవి అని చెప్పేసి ఉంటుంది, గవికి వెళ్ళేసి ప్రేయర్ చేసి ఆరాధించి అందరూ కలిసి ఎంత ఉత్సాహంతో అందరి ముఖాల్లో ఎలా చిరునవ్వు ఉందో ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు చాలా అంటే చాలామంది వచ్చారు. ఎంత మార్నింగ్లో ఇలా చేస్తున్నామంటే ఇదంతా కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు 3 దినంలో తిరిగి లేచి వచ్చాడు. అందువలన ఈ సెలబ్రేషన్ జరుపుకుంటాం. ఈ చిన్న షార్ట్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. చూడండి, అందరూ వస్తున్నారు. ఈ గవి అనేది మా విలేజ్ నుండి 500 మీటర్లు ఉంటుందన్నమాట. ఒకసారి డెకరేషన్ ఎలా చేసాము ఒకసారి చూడండి. బాగుంది కదా. మాకైతే చాలా అంటే చాలా పెద్దవాళ్ళందరూ సహకరించారు. అందరికీ నా ధన్యవాదాలు. ప్రతిసారి ఇలాగే మా కోఆపరేట్ చేసి మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. ఇదంతా ఎలా అన్న మక్కలిగో మొత్తం గండు మక్కలిగినంత మాడితే బేగ ఒళ్ళగడ బంది ప్రార్థనే మాడి దైవ ఆరాధనైన ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಕೊಳ್ಳುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ನಮ್ಮನ್ನು ಬಾಳವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿಕೊಂಡು ಬರುವಂತಹ ಪರಲೋಕದ ರಕ್ಷಕನಾದ ದೇವರೇ, ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ಪರಿಶುದ್ಧಾತ್ಮನಾದಂಥ ಕರ್ತನೇ, ನಿಮ್ಮನ್ನು ಕೊಂಡಾಡುತ್ತೇವೆ, ಸ್ತುತಿಸ್ತೇವೆ, ಘನಪಡಿಸ್ತೇವೆ. ರಾಜಾದಿ ರಾಜನು, ಸರ್ವಶಕ್ತನು, ನೀತಿವಂತನೂ ಆಗಿರುವಂತಹ ದೇವರೇ, ನಿಮ್ಮನ್ನು ಆರಾಧಿಸ್ತೇವೆ. 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆ ಮೇಲೆ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ತ್ಯಜಿಸಿ ಸ್ವಾಮಿ ಇದೋ ಕರ್ತನೆ ವಿಶೇಷವಾದಂಥ ರೀತಿಯಲ್ಲಿ ಮೃತ್ಯುಂಜಯನಾಗಿ ಜಯವೀರನಾಗಿ ಎದ್ದು ಬಂದಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ప్రేయర్ అయిన తర్వాత మార్నింగ్ అయినప్పుడు ఈ వీడియో మళ్ళీ తీశాను. అప్పటి వరకు ఆరాధన జరిగిందన్నమాట. మార్నింగ్ వచ్చేసి 7:30 అవుతుంది, ఆ టైంలో తీశాను ఈ వీడియో. వాళ్ళ ఫేస్లో ఒకసారి చూడండి, ఎలా నవ్వుతున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు కదా.
ఈసారి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఈ మార్నింగ్ టైంలో మా బ్రదర్ జైపాల్ యూత్ అందరికీ పిలిపించి స్టేజ్ పైన అందరితో పాట పాడించారు. ఇది మాత్రం చాలా అంటే చాలా హైలైట్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే ఇలా వచ్చి మనం పాడతామని మేము కూడా అనుకోలేము. ప్రతి ఒక్కరూ పాడారు. థ్యాంక్ యూ బ్రదర్, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని, మేము కూడా మీకు సపోర్ట్ ప్రతిసారి ప్రతి విషయంలో మేము ఉంటామని. ఈ చిన్న వీడియోలో నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వచ్చేసి లాస్ట్ ప్రేయర్ అన్నమాట. లాస్ట్ ప్రేయర్ చేసిన తర్వాత మేమైతే ఇక్కడ నుండి విలేజ్కి వెళ్ళేసి, చూడండి అంత దూరంలో ఉంది విలేజ్ కూడా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత చర్చ్కి వెళ్ళేసి అక్కడ ప్రేయర్ చేసి కవి నుండి చర్చికి వచ్చాము. అందరు కలిసి మళ్ళీ ఆరాధనలో పాల్గొన్నాము. అందరూ ఎంతో ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతించాము. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి చర్చి దగ్గర మధ్యాహ్నం టైంలో భోజనాలు ఏర్పాటు చేశారన్నమాట. ప్రతి ఇయర్ జరుగుతుంది, ఈ ఇయర్ కూడా అలాగే జరిగింది అన్నమాట. కానీ చాలా సంతోషంగా అందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్క పనిలో కూడా సహకరించారు. వీళ్ళందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరిగింది మొత్తం ఇక్కడ ఈ వీడియోలో, చిన్న వీడియోలో మీకు చూపించాను. నైట్ జరిగింది మొత్తము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.